ఇక నీట్ పరీక్షపై రగడ మరింత ముదిరింది. ప్రధాని మోదీ తీరుతోనే దేశంలో పేపర్ లీక్లు పెరిగిపోయాయని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. యుక్రెయిన్ గాజా యుద్ధాన్ని ఆపినట్టు చెప్తున్న మోదీ పేపర్ లీక్లను మాత్రం అడ్డుకోలేకపోతున్నారని సెటైర్ వేశారు. నీట్ పరీక్షతో లక్షలాది మంది విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. यूक्रेन की लड़वाई रोक दी थी, मतलब एक ऑर्डर देके जो रूस और यूक्रेन के बीच में लड़ाई चल रही थी उसको रोक दिया था, ब्रेक लगा दी थी. इसराइल और गाजा के बीच में जो लड़ाई चल रही थी उसको भी नरेंद्र मोदी जी ने रोक दिया था. मगर किसी ना किसी कारण जो हिंदुस्तान में पेपर लीक हो रहे हैं उसको नरेंद्र मोदी रोक नहीं पा रहे हैं या रोकना नहीं चाहते हैं. नुकसान स्टूडेंट्स का होता है, जो हिंदुस्तान के स्टूडेंट्स हैं. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. విద్యార్థులకు కాంగ్రెస్ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సుప్రీంకోర్టు విద్యార్థులకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. విద్యా సంస్థలను బీజేపీ నేతలు కబ్జా చేశారని, అందుకే తరచుగా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని మండిపడ్డారు రాహుల్. నీట్ పరీక్షను రద్దు చేయాలని ఢిల్లీలో విద్యార్థి సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసాన్ని ఎన్ఎస్యుఐతో పాటు లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. యూజీసీ నెట్ పరీక్ష రద్దును నిరసిస్తూ ఢిల్లీలో విద్యార్థి సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. కేంద్ర విద్యాశాఖ కార్యాలయం శాస్త్రి భవన్ ను లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. పేపర్ లీక్ కారణంగా యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు బుధవారం కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. పేపర్ లీక్లను అడ్డుకోవడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి.